నమస్తే అన్న. అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్ లో ప్రవాసులు నివసించే ప్రాంతాలను లక్ష్యం చేసుకుని పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. జిలీబ్ అల్సువైక్, మహబుల్లా, పరవానియా, కైతాను, హవల్లి, సాల్మియా, అలాగే జహరా ప్రాంతాలు, అలాగే ముబారక్ ఆల్ కబీర్ గాని హవల్లి ప్రాంతాలలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క తనిఖీలలో భాగంగా ప్రవాసులను అరెస్టు చేసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే అరెస్ట్ అయిన ప్రవాసులలో చాలా మంది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కువైట్ లో అకామా లేకుండా ఉన్నారు. వీళ్ళు ఈ యొక్క 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం చూసుకుంటే పోలీసుల తనిఖీలలో దొరకకుండా, పోలీసులకు కనపడకుండా వీళ్ళు ఎలా బ్రతుకుతూ ఉన్నారని చెప్పేసి పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని అధికారులు మరియు పోలీసులు జహరా గవర్నరేట్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఒక ప్రవాసుడిని అరెస్టు చేసి అతని యొక్క వివరాలు తనిఖీ చేయగా అతను 2002 నుంచి కువైట్ లో ఉంటూ ఉన్నాడని చెప్పి, అరెస్ట్ అయిన ప్రవాసుడు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిని చెప్పేసి పోలీసులు తెలిపారు. అలాగే అతని వద్ద సిబిల్ ఐడి, బతాకా ఏదైతే ఉందో పాత వెర్షన్ కార్డు అతని దగ్గర ఉందని చెప్పేసి, దాదాపు 22 సంవత్సరాల నుంచి కువైట్ లో అకామా లేకుండా అతను జీవిస్తూ ఉన్నాడు. 22 సంవత్సరాలు కువైట్ లో పోలీసుల కంటపడకుండా ఎలా జీవిస్తూ ఉన్నాడని చెప్పేసి పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదొక 22 సంవత్సరాలే అనుకుంటే 30 సంవత్సరాలు కూడా కువైట్ లో అకామా లేకుండా జీవిస్తూ ఉన్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.